ఆయన అలాగే అంటారమ్మా. మొహటం బావగారు చికెన్ తింటావా? వద్దు. మటన్ తర్వాత. ఫిష్ నాకు అలర్జీ. ఏం పెట్టా తిండు? ఎవరు చూడలే, లెట్ తీసుకో. మా నిక్కి కూడా మంచి సంబంధం చూడండి, తొందరగా పెళ్లి చేసేద్దాం, ఆ బాధ్యత కూడా తీరిపోద్ది. త్వరగా పనిచేయండి మావయ్య, అప్పుడు తను త్వరగా వెళ్ళిపోతే తన రూమ్ ని నా వార్డ్రోబ్ గా మార్చేసుకుంటాను. నువ్వు అలా చేస్తే నా పెళ్లి తర్వాత మీ ఇంట్లో నీ రూమ్ ని నా వార్డ్రోబ్ కింద మార్చేస్తా. అదేంటి? ఓబియస్లీ పెళ్ళైతే మీ ఇంటి. తప్పుడు చేయకుండా అందరు నిన్నే చూస్తారు. ఏ వికీ, ఏంటి ఇక్కడ ఊరికే? ఏమైంది? నీకు ఇంకో 2 డేస్లో వెళ్ళిపోతుంది, ఇంట్లో ఈ సందడి ఉండదు. ఏమి మిస్? నీకు తెలుసా వికి, నిక్కి పుట్టిన తర్వాతే మాకు బాగా కలిసి వచ్చిందంట. షీజ్ అలా లక్కీ చామ్. అందుకే ఇంట్లో అందరూ తన తర్వాతే, మీ చెల్లి కూడా మా చెల్లి తర్వాతే. కుదిరితే గుండెల్లో పెట్టుకుని చూసుకో, కార్ డిక్కీలో కాదు. బావా రోజు రిలాక్స్ అండ్ ఎవ్రీథింగ్. మీ ఇద్దరు బాగుంటారు. ఫోన్ చేసింది పెళ్ళికింట్లో ఓకేనానంటగా ఏమైందిరా? పిచ్చి లేచిందా? ఈ టైంలో ఏం మాట్లాడుతున్నారా? ఇప్పుడు కూడా మాట్లాడిపోతే నాకు నిజంగా పిచ్చెక్కేలా ఉంది. అరే అసలు ప్రాబ్లం ఏందిరా? ఒక్కటి కాదురా, తనతో ఉంటే మోహన్ని ప్లాస్టిక్ బ్యాగ్తో కప్పేసినట్టు సఫోకేటింగ్ గా ఉంటుంది. అన్ని తనకు నచ్చినట్టే జరగాలి. చూసే సినిమా నుంచి వేసుకునే బట్టల వరకు, తినే తిండి దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు అస్సలు పడుకున్నావు కదరా. ఒకటే ఫోన్లు మెసేజ్లు, ఈ ఫోన్ని విసిరేసి ఎక్కడన్నా దాక్కోవాలనిపిస్తుంది. నన్ను కంట్రోల్ చేసానేంట్రా అన్నాడు బ్లడీ డోబమన్. అరే కూల్రా, చిల్, ప్లీజ్. వీక్ ఒకసారి కేక్, హ్యాపీ యానివర్సరీ అని. అరే బుర్రున్నాడు ఎవడైనా వీక్లీ యానివర్సరీ చేసుకుంటాడ్రా? బై మిస్టేక్ ఓ అమ్మాయిని చూస్తే తప్పు. నేను ఇబ్బంది పెట్టలేదు కదా అని అంటుంది. నెక్స్ట్ మోమెంట్ పెళ్లి గురించి మాట్లాడుతుంది. అరే మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు డిస్కస్ చేసుకోవాలని పేరెంట్స్ దాకా తీసుకొచ్చారా? నేనా తీసుకొచ్చింది? ఎవరికి చెప్పొద్దన్న నెక్స్ట్ డే ఇంటికి వచ్చేసి డైరెక్ట్ గా నా బెడ్రూమ్ లోకి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరి ముందు రాసుకుని పూసుకుని తిరిగేస్తుంది, ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చి సిగ్గుపడుతుంది. మరి డౌట్ రాదా? అరే ఒకసారి ఆలోచించరా, నీకు చాలా మంచి అమ్మాయి, షీల్ బి ఎ గ్రేట్ వైఫ్ టు యూ. అరే తన్ని గర్ల్ ఫ్రెండ్ గానే చూడలేకపోతున్నాను, ఇంకా వైఫ్ ఏంట్రా? ఏ ముద్దే పెట్టలేదు ఇప్పటి వరకు, ఇంకా లవ్ ఏంటి? అరే గేని రిలేషన్షిప్ లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్ కి కొత్త, అందుకే నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. కానీ ఒక్క విషయం యాద ఉంచుకోరా, ఒక అమ్మాయి జీవితం 2 ఫ్యామిలీ మధ్యలో రిలేషన్స్ నువ్వు చెప్పే మాట మీద డిపెండ్ అయి ఉన్నాయి. మొత్తానికి సైలెంట్ గా బాగా నడిపించావు.
అన్ని స్పీడ్గా చేసేసి ఇప్పుడు మా ముందు రావడం ఎందుకంత సులభం? మీ అన్న సామాన్యుడు కదమ్మా, మా నిక్కీని ఇంప్రెస్ చేశారంటే. నేనే వాడిని ఇంప్రెస్ చేయలేకపోయాను అన్న. విక్కీకి నేను అక్కర్లేదు నాన్న, వదిలేయండి. విక్కీ ఇదేగా నువ్వు కావాలనుకున్నది, ఇప్పుడు ఓకేనా? సఫకేషన్ తగ్గిందా? నిక్కీ ఏమైందమ్మా? ప్లీజ్ నాన్న నన్ను మాట్లాడనివ్వండి. నీకు నాతో ప్రాబ్లం ఏంటి విక్కీ? ఫోన్లు ఎక్కువ చేస్తాను, మెసేజెస్ ఎక్కువ చేస్తాను, నాకు నచ్చినట్టు ఉండమంటాను, పొసెసివ్గా ఉంటాను, అంతేగా? ఇవన్నీ నాకు తప్పనిపించట్లేదు, ఎందుకంటే ఈ రిలేషన్షిప్లో నేను నిన్ను బాయ్ ఫ్రెండ్ అనుకున్నాను, కానీ నువ్వు నన్ను ఆబ్లిగేషన్ అనుకున్నావు. నాకు నచ్చినట్టు ఉంటుంటే అది ఇష్టంతో అనుకున్నాను, ఇబ్బంది పడుతున్నావని ఇప్పుడే అర్థమైంది. నువ్వు నాతో ఉన్నప్పుడు ఏ అమ్మాయిని చూడకూడదు అనుకోవటం నా హక్కు, అది తప్పంటే ఎలా విక్కీ? నీతో గడిపిన ప్రతి క్షణం పండగలా ఫీల్ అయ్యాను. వారానికి ఒక్కసారి సెలబ్రేట్ చేసుకోవాలనుకోవటం పిచ్చా. నీ ఇబ్బంది నేను చూడలేకపోయాను సరే, కానీ నా ప్రేమని నువ్వెందుకు చూడలేకపోయావు? Yes, we had a deal. ఎవరికి చెప్పకూడదని అది నేను బ్రేక్ చేశాను. సారీ అబౌట్ దాట్. మరి నీ మీద నాకు దాచుకోలేనంత ప్రేమ ఉంది, ఏం చేయమంటావు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవి కొన్ని నేను చేయలేకపోవచ్చు, అవి చేస్తేనే ప్రేమంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు విక్కీ. తెలుసా విక్కీ, దేవుణ్ణి నాకు కరెక్ట్ అబ్బాయిని ఇమ్మని కోరుకున్నాను. ఆ కరెక్ట్ అబ్బాయివి నువ్వు కాదు అని అర్థమయ్యాక నాకు నీ మీద కన్నా దేవుడి మీద ఎక్కువ కోపం వస్తుంది. 2 months అయిపోయినాయి విక్కీ. నేను ఈరోజు ఏడుస్తున్నాను విక్కీ, అది నీకోసం, నీ వాళ్ళను తెలియట్లేదు. ఇప్పుడు దాకా ప్రతి అమ్మాయి నీకు నచ్చినట్టు ఉన్నదిరా, కానీ ఫస్ట్ టైం ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు ఉండమంటుంది, అందుకని నువ్వు ఇట్లా కన్ఫ్యూజ్ అవుతున్నావు. సఫకేషన్ తగ్గిందా? అరే గేని రిలేషన్షిప్ లో కొత్త ఏం కాదురా, నువ్వు రిలేషన్షిప్ కి కొత్త. 2 months అయిపోయినాయి విక్కీ. విక్కీ, విక్కీ లేరా? ఆఫీస్ కి టైం అవట్లా? త్వరగా లేచి స్నానం చేసి రెడీ అవ్వు. నాన్నా అన్ని సర్దుకున్నావా? 10 నిమిషాలు బయలుదేరిపోదాం. విక్కీ, ఆ జైల్ వాళ్ళు మన బ్రోచర్స్ అడిగారంట, వాటి సంగతి ఏంటో చూడోసారి. విక్కీ రా, బ్రేక్ఫాస్ట్ చేద్దు. గుడ్ మార్నింగ్ రా. హాయ్ అన్నయ్య, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అమ్మా తొందరగా చేయమనమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళాలి. దోశ బాగుంది, ఇంకోటి వేసుకో. వద్దమ్మా, ఇడ్లీ పెట్టు చాలు.
ఏంటో తిన్నావు సరిగా తిన్నా. ఎక్కి నేను ఆఫీస్కి వెళ్తాను, త్వరగా వచ్చే. బాయ్. ఎక్కి నువ్వు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు చెల్లిని వాళ్ళ అత్తారింటి దగ్గర డ్రాప్ చేయమ్మా. ఉంటా. నీకు నిజంగా నా మీద కోపం రావట్లేదా? విక్కీ నువ్వు ఇంకా వెళ్ళలేదా? అందరూ నవ్వుతూ మాట్లాడతారేంటి? లోపలరా. నీ చెల్లి తర్వాతే అందరూ అన్నావు కదా, నేను తను నేర్పించాను. నీకు నిజంగా కోపం రావట్లేదా? విక్కీ నువ్వు నిజంగా నిక్కీకి మాయమాటలు చెప్పి మోసం చేసుంటే కోపం కాదు, చంపేసేవాడిని. నిక్కీ నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసింది, నువ్వు ఇవ్వలేకపోయావు. తను హర్ట్ అయింది, వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్. కన్నా కల లేదు బావా. నిక్కీ వెళ్ళిపోయిన దగ్గర నుంచి లైఫ్లో ఒక ఎంప్టీ ఫీలింగ్, కుండలో ఒక మంట. హార్ట్ బ్రేక్ అలాగే ఉంటుంది విక్కీ. బ్రేకప్లు అయితే చాలా అయినాయి బావా. నేను బ్రేకప్ అనలేదు విక్కీ, హార్ట్ బ్రేక్ అన్నాను. నీకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళలో ఎవరు చెప్పిన మాట అయినా విన్నావా? ఎవరికోసైనా మారావా? తిడితే పడ్డావా? కనీసం వాళ్ళ పక్కన లేకపోతే మిస్ అయ్యావా? సో నువ్వు వాళ్ళెవరిని ప్రేమించలేదు, అందుకే హార్ట్ బ్రేక్ అవ్వలేదు. ప్రేమించిన అమ్మాయి దూరం అయినప్పుడు మాత్రమే హార్ట్ బ్రేక్ ఉంటుంది విక్కీ. అంటే నేను నిక్కీని. గుడ్ నైట్. అనే విక్కీ ఏడని ఎక్కడ కనబడలేదు. హాలిడేకి వెళ్ళాడు. హాలిడేనా? ఇంత సడన్ గానా? అవును. ఎవరు చెప్పను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ రా, ఆల్ ద బెస్ట్. కిల్ ఇట్ మ్యాన్. థాంక్స్. అరే ఎల్లిందరా ఫోన్ చేయి. సేఫ్గా ల్యాండ్ అయ్యావా? జస్ట్ ఇప్పుడే, స్టిల్ అట్ ద ఎయిర్పోర్ట్. సరే. నా ఫ్రెండ్స్ అన్న అక్కడే ఉంటున్నాడు, ఏదో ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అంట. ఓకే. నువ్వు తనతోనే ఉండొచ్చు అని చెప్పాడు. ఎందుకు నానా, లండన్ కొత్త ఏం కాదుగా. ఐల్ మేనేజ్. ఇంతవరకు వేరు, ఇప్పుడు వేరు. నా మాట విను, నీకు బాగా హెల్ప్ అవుతాడు. అతని పేరేంటి? పుల్లారావు. పుల్లా? పుల్లా కాదు, పుల్లారావు. ఫోన్లో ఎవరు? కృష్ణప్రసాద్ గారేనా? అంకుల్ నాన్నగారు మొత్తం చెప్పారు, పుల్లారావు దగ్గర ఉండడం అంటే పుల్లు హ్యాపీగా ఉండడం అని అర్థం. ఓకే, బాయ్. వెళ్దామా? 2 మినిట్స్, చిన్న పార్సిల్ వచ్చేది ఉంది. ఓకే. ఏడీడు. ఓకే, గాట్ ఇట్ నానా, వెళ్ళేదామా? ఏంటది, ఐఫోనా? సాహో సినిమా. అప్పుడే రిలీజ్ అవుతుందా? అక్కడ రిలీజ్ అయ్యేలోపు ఇక్కడ మనమే రిలీజ్ చేస్తాం. తెలుగు సినిమాలు కూడా చేస్తారా? ఇయర్లీ అరౌండ్ 70-80 ఫిల్మ్స్ చేస్తంట. ఈ దిల్ రాజు, అల్లు అరవింద్ వీళ్ళంత సినిమాలు కూడా మనమే రిలీజ్ చేస్తాం. రానా? ఎవరు బ్రో మీరు? మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. కమ్మని అమ్మ, ఏం నువ్వు చేసేది పైరసీ వ్యాపారం? ఎస్. ఈ డబ్బులున్న ప్రొడ్యూసర్లని డిస్ట్రిబ్యూటర్ని కొల్లగొట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం లేజీ గాళ్ళకి, టికెట్ కొనడం ఇష్టం లేని కకృతి గాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తున్నావు నాన్న. ఎరా అయినా, దొంగతనం చేసేవాడి తప్ప, దొంగ వస్తువు కొనేవాడి తప్ప, టెల్ మీ. సరే, నీ బిజినెస్ నీదే, నా ప్రాబ్లమ్స్ నావి. ఓకే, ఆ అమ్మాయి అడ్రస్ ఉందా? సరే, నువ్వు రెడీ అవ్వు, నేను తీసుకెళ్తా. నేను రెడీ, వెళ్ళిపోదాం. అట్లీస్ట్ మొహమైనా కడుక్కోనా. రెడీ, వెళ్ళిపోదాం. బాగా డెస్పరేట్ ఉన్నావు.